వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం హనుమకొండ జిల్లాకు చిన్నటువంటి ధర్మసాగర్ అనే మండలాలకు వచ్చాము సో మనతోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి సెక్షన్ ఆఫీసర్గా రిటైర్మెంట్ తీసుకొని ప్రజెంట్ అయితే లయన్స్ క్లబ్లో చాలా ఉత్సాహంగా సేవలు అందిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకోవచ్చు పేరు వచ్చేసి లక్ష్మీ మనోహర స్వామి గారు సో చూద్దాం సేవల విషయానికి వస్తే వారు ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి సేవలు అందించిళ్ళు వారు వృత్తిరీత్యా సాటిస్ఫాక్షన్ అనేది దక్కిందా వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి ముందుగాల బీవీఆర్ టీవీ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు నా పేరు టి లక్ష్మీ మనోహర స్వామి రిటైర్డ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నా నేటివ్ ప్లేస్ ధర్మసాగర్ నేను ప్రస్తుతం లయన్స్ క్లబ్ మెంబర్గా నేను కొనసాగుతున్నాను అండి ఓకే సో మీరు ఫైవ్ ఇయర్స్ బ్యాకే మీరు లయన్స్ క్లబ్లో జాయిన్ అయినట్టుగా తెలుసుకున్నాను అప్పుడే మీరు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నేను గ్యాదర్ చేసుకుని ఇక్కడికి వచ్చిన మీ ఇంటికి సో ఏం చెప్తారు అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇచ్చిందా రిటైర్మెంట్ తర్వాత ఈ లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వడం అనేది నేను డిపార్ట్మెంట్లో నా నేను చేసిన వృత్తి రీత్యా నాకు సంతృప్తికరంగా చేశానండి నా నాకు పోసిన విధంగా లేకపోతే ఆఫీసర్స్కు అన్యోన్యంగా వండుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ కూడా కంట్రోల్ చేసుకుంటూ అది ఒక్కటే అక్కడ వరకు టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నాకు తృప్తిగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఆరోగ్య రీత్యా నాకు బాగా లేకపోయినా కూడా ఏదో ఒకటి లయన్స్ క్లబ్లో మొదటి నుంచి నాకు నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి నేను కాలేజ్ చేసినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ని చూస్తూ వచ్చేది దీంట్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం అంటే అది నాకు కొంతమంది దీన్ని చేరితే బాగుంటుంది ఇన్స్పిరేషన్ మా విలేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే బాగుంటుంది ఎంబడే టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత రిటైర్ కాగానే నేను లయన్స్ క్లబ్లో నేను మెంబర్షిప్ తీసుకున్నానండి ఓకే మెంబర్షిప్ తీసుకోవడం వరకు బాగానే ఉంది సేవల విషయానికి వస్తే ఏం మాట్లాడతారు సేవలు ఇక సేవల విషయానికి వచ్చాయంటే దాంట్లో ఉన్నటువంటి సేవలు కానీ ఏది కానీ చాలా బాగా ఉన్నాయి నేను కూడా సేవా కార్యక్రమాలలో నేను తిరుగుతూ ఉంటాను అన్నదాన కార్యక్రమమే కానీ తర్వాత ఇప్పుడు ఈ ఆరోగ్య రీత్యా మనకు బ్లడ్ టెస్టులు యూరియా షుగర్ టెస్టులు షుగర్ మెయిన్ అందరు చాలా వరకు యువత ఈ రోజులలో యువతకు కూడా షుగర్ వస్తున్నది ఎందుకు వస్తున్నది అన్నదానికి దానికి కారణాలు ఏంటంటే మన యొక్క తిండి తిండి లోపాలకి కావచ్చు ఏదన్నా కావచ్చు అయితే దీంట్లో ఏంటంటే అటువంటి టెస్ట్లు చేసినప్పుడు వాళ్ళకు కొంత ఇన్స్పిరేషన్ వచ్చాయి మనకు షుగర్ వచ్చింది కదా మనం ఏం చేయాలి నెక్స్ట్ మనకు అనేది దానికోసం కాజీపేటలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మనకు ఈ షుగర్ టెస్ట్లు బ్లడ్ బీపీ మన టెస్ట్ కోసం మనకు ఎప్పుడు దాని ఇన్స్పిరేషన్గా మనం పాల్గొనేది తర్వాత దుప్పట్ల కార్యక్రమము మెయిన్గా ముసలి ఈ రేజ్ ఈ ఏజ్లలో మన లయన్స్ క్లబ్ నుంచి నేను అడిగే నేను కోరుకునే ఏంటంటే ముసలి వాళ్ళకి ఎక్కువ సేవ చేయాలండి అనేది అది ఎందుకంటే వాళ్లకు కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది పిల్లలు ఉండరు తర్వాత వాళ్ళ కాలరెక్కలు బాగుండేవి వాళ్ళకి ఆరోగ్య రీత్యా బాగుండేది అట్లాంటిది లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ సేవా కార్యక్రమం చేయాలి ఈ చలికాలం వచ్చిందంటే చాలామంది ఈ చలికి వణికి వణికి పోతూ ఉంటారు అందుకోసం అనే దుప్పట్ల కార్యక్రమం ప్రతి సంవత్సరం దాదాపుగా దుప్పట్ల కార్యక్రమం ఇక్కడ చేస్తుంటాం ఈ రీసెంట్గా కూడా ఈ సంవత్సరం కూడా దుప్పట్ల కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఓకే మీరు మీరు చెప్పే క్రమంలో యువతను ఉద్దేశించి కొంత చెప్పింది కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతను ఉద్దేశించి ఏం చెప్తారు అంటే కొంతమంది యువత చెడుదారులకు తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మీకు ఉన్నటువంటి అనుభవ రీత్యా ఏదైతే ఉందో మీరేం చెప్పదలుచుకున్నారు యువత విషయంలోకి వచ్చేది ఉన్నాయి అంటే ఈ రోజులలో ఎక్కువ శాతం ఎట్లున్నాయంటే యువత గురువులకు భయపడే యోచనలు లేకుండానే అయిపోయిన వాళ్ళు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు అని అంటే గురువులకు భయపడగా ఆ చెప్పే లెసన్ కూడా వీళ్ళు సరిగ్గా వినోగడకపోవడం ఏమైనా సెల్ పొల్ని పట్టుకొని ఆడుకోవడం ఈ సెల్లు వచ్చిన దగ్గర నుంచి యువత పూర్తి జరిపోయాడు దానికి తోడుగా మాదక ద్రవ్యాలు ఒకటి ఈ రెండు తోడైనప్పుడు ఏమైతే అంటే సమాజంలో ఏ చెడు పైన చేయగలుగుతారు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళకు ఈ టీవీ యూట్యూబ్ ఐఫోన్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ ఉన్నప్పుడు ఏమైతే అన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోవడం దానిలో ఉన్నట్టు చెడుని వీళ్ళు తొందరగా గ్రహిస్తాం కానీ మంచిని గ్రహించట్లేదు ఏదైనా సినిమా తీసినా లేకపోతే ఏదైనా మీరు ఒక ఒక సంస్థను ఏదో నేర్పరచుకున్నప్పుడు చివరిలో దాని సారాంశం ఏంది బాగుంటుంది అన్నది దాన్ని గ్రహించాలి కానీ అది మొదట్లో తప్పు జరిగింది దాన్నే పట్టుకుంటారు ఆ తప్పునే పట్టుకొని పోతా ఉన్నారు కానీ చివరి వెళ్ళకపోయినప్పుడు దానిలో సారాంశం ఏముంటుందంటే దీనిలో నీతి ఉన్నది ఆ నీతిని వీళ్ళు గ్రహించట్లేదండి ఓకే అంటే ఇందులో పాత్ర అనేది తల్లిదండ్రుల పాత్ర ఏమి ఉండదు అంటారా తల్లిదండ్రులను చెప్పినా కూడా ఇవినే స్థాయి మించిపోయిందండి పిల్లలకు చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అయింది వాళ్ళకు అది మరి వాళ్ళ బై భర్త వస్తున్నదా జనరేషన్లో మరి తెలియదు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇది కాదురా వద్దురా అన్న కూడా మంకు ఉన్నారు కొందరు ఇప్పుడు బండ్లు కొనియని ఉన్నారు లేకపోతే చనిపో ఇక్కడ చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఎందుకంటే పిల్లలు వాళ్ళు బండి కొనియాకపోతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా బండి మీద తిరగాలి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు యమ యమాల ఒకప్పుడు ఉండే ఇప్పుడు అన్ని బుల్లెట్లు వచ్చినాయి బుల్లెట్లు పోగానే కదా బుల్లెట్ బండి మీద మనం సౌండ్ రేజ్ చేసుకుంటూ పోవడం అది కొనాల బండి ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి అన్నదే వాళ్ళ ఏం కానీ చదువుదాము లేకపోతే దేశానికి ఉపయోగపడదాం సమాజానికి ఉపయోగపడదాం ఏం చేద్దాం అన్నది వాళ్ళకి ఆలోచన రాదు నాకు తెలిసి ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ కూడా సమాజానికి ఉపయోగం చేద్దాం అన్నది పిల్లలు లేకుండా అయిపోయింది ఓకే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువత మారక ద్రవ్యాలు కావచ్చు లేకుంటే డ్రగ్స్కి కావచ్చు అడిక్ట్ అయి ఉంటే అతన్ని మార్పించేయాలి అందులో మనోధైర్యాన్ని కల్పించాలి అంటే ఏం చేయాలి ఎవరు చేయాలి ఒకవేళ యువతకు మనం మార్పించాలి అని అనుకున్నప్పుడు చట్టాలన్నది చాలా గ ఉండాలండి చట్టంలో లొసుకులు వచ్చినాయి ఇప్పుడు సపోజ్ చట్టంలో మనం చూసుకున్నటువంటి ఏదైనా కేసు వచ్చినప్పుడు దానికి రికమెండేషన్స్ రావడం ఎంబడెన్స్ వాళ్ళను రిలీజ్ చేసుకోవడం లోపల భయం అన్నది ఇప్పుడు లేకుండా పోతూ ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్లలో చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటే నేను చెప్తాను సిగ్నల్ జంపింగ్ ఉంటుంది అనుకోండి వాడు సిగ్నల్ జంపింగ్ అమెరికాలో సిమిలింగ్ జంపింగ్ చేస్తాడంటే వాడు గజగజ వణుకుతాడండి కానీ మన దగ్గర అట్లా కాదు వాడు అక్కడ ఉండగానే మీరు తోసుకొని వెళ్తాడు అంటే చట్టంలో బలం లేదు అక్కడ మనకు అక్కడ వాడు కనీసం ఒక లక్ష రూపాయలు ఫెనాల్టీ ఇస్తాడు మన దగ్గర ఒక వంద రూపాయలు వేయ కదా అని వెళ్ళిపోతారు అంటే అటువంటి టైంలో ఏం చేయాలంటే మనం రిజిడ్ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి అటువంటి తల్లిదండ్రులు కూడా ఒక నిబద్ధతతో పెంచాలి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది వీళ్ళు వినేటట్టు మన తల్లిదండ్రులు పిల్లలకు బోధన చేయాలి అరే నువ్వు పంతులు చెప్పింది వినాలే వాళ్ళు ఎట్టు టీచర్స్ కూడా వాళ్ళకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలను బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు బోధించేటట్టు కూడా టీచర్స్ కూడా ఉండాలి అటువంటి అప్పుడు కొంత ఏమైనా మార్పు రాగలుగుతామని అనుకుంటున్నాను అండి ఓకే సార్ సో మీరు లయన్స్ క్లబ్లో చాలా ఉత్సాహంగా సేవలు అందిస్తున్నారు కాబట్టి మీ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నర్ గారు ముచ్చా రాజరెడ్డి గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు అంటే వారి హయంలో లయన్స్ క్లబ్ అనేది ఏ రకంగా సాగుతుంది మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు ముందుగా ముచ్చ రాజరెడ్డి సార్కి నా యొక్క నమస్కారాలు ఎందుకంటే వారు స్కూల్ కూడా చాలా బాగా నడుపుతారు ఇక్కడ మా పక్క విలేజ్లో ఉంటుంది చెర్లలో వారు మంచి సేవాభావ దృక్పథంతో దీనిలో గవర్నర్గా రావడం జరిగింది వారు పద్నాలుగు శవపేటికలు ఈ శివపేటికలు అన్నది సార్ గుర్తించి అది ఇచ్చినందుకు ముందుగాల ధన్యవాదాలు సార్కి ఎందుకంటే ఈ రోజులలో శవపేటికలు ఈ పద్నాలుగు ఇచ్చారంటే ఇంకా కూడా ఎక్కువ ఇవ్వాలని నా యొక్క ఆకాంక్ష ఎందుకంటే చాలామంది పిల్లలు బయట ఉండడం లేకపోతే కొద్దిగా లేటుగా దహనాలు చేయడం అటువంటి టైంలో కొంతమంది శవపేటికలు చాలా అవసరం పడుతున్నాయి ఇప్పుడు సపోజ్ సపోజ్ మా ఊరికి కూడా ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఒకటి కాదు రెండు కావాలంటున్నారు అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సార్కి ముందుగాల ధన్యవాదాలు అయితే ఇప్పుడు బ్లాక్ బ్లాక్ అండ్ టీవీస్ మనకు చేశారు ఎవరు కూడా దాన్ని ఎంటర్టైన్ చేస్తలేరు ఈ కలర్ టీవీస్ స్కూల్స్లలోకి ఇచ్చినప్పుడు స్కూల్స్ సార్ దాన్ని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పని చేశారు ఇది ఆ కలర్ టీవీ ముప్పై ఐదు టీవీలు స్కూల్స్కి ఇచ్చారు అటువంటి ఇచ్చినప్పుడు ఏమైతే పిల్లలకు ఆ ఈ ఈ రోజులలో కరో కోవిడ్ దృష్ట్యా ఇప్పుడు మనకేమన్నా మనకు చదువు మనం డైరెక్ట్ స్కూల్కి పోవడం లేకుండా అయిపోతుంది అందుకోసం ఆ టీవీల ద్వారా దూరదర్శన ద్వారా అట్లా మనం నేర్చుకోవడానికి ఆ యొక్క డిసిషన్ తీసుకోవడానికి సార్కు ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే కోవిడ్ వలన ఆన్లైన్ క్లాసులు విపరీతంగా పెరిగిపోయాయి ఆన్లైన్ క్లాసుల పైన మీకు కామెంట్ ఏంటిది ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్లో కొంతమంది ఇంట్రెస్ట్ చూపి మాత్రమే ఆన్లైన్స్కి అటెండ్ అవుతా ఉన్నారు నేను చూసినటువంటి విలేజ్లో నేను చూస్తున్నాయి వాళ్ళ క్లాసు నడుస్తుంది ఆన్లైన్ ద్వారా అంటే వాడిని నడవని నాకు ఐఫోన్ లేదు నా సెల్ ఫోన్ లేదు అని వాడు అంటున్నాడు కొందరు తల్లిదండ్రులు ఐఫోన్ సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి లేరని అంటలేను నేను ఆ స్తోమత కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు అట్లా పిల్లలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు విద్యను అభ్యసించలేకపోతున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కలర్ టీవీలలో స్కూళ్ళల్లో పెడదామన్నా ఇప్పుడు మనకు కో కోవిడ్ ఒకటి మనకు అందుబాటులో వచ్చేసి చాలా దెబ్బతీస్తున్నది ఎడ్యుకేషన్లో పిల్లలు కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారండి ఈ కోవిడ్ దృష్ట్యా ఇప్పుడు ఈ దూర దూరదర్శనం ద్వారా మనకు చేస్తే కొంత ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంటుంది అండి ఓకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్గా మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా ఆ పర్టికులర్ సర్వీస్లలో మీరు ఎలాంటి సాటిస్ఫాక్షన్ పొందారు అంటే మీకున్నటువంటి అచీవ్మెంట్స్ ఏం వచ్చింది అవార్డ్స్ పరంగా మాట్లాడుకుంటే నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను జాయిన్ అయ్యాను అండి నేను జాయిన్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది డ్రెస్ కోడ్ నాకు అంటే యూనిఫామ్ వేసుకొని ప్రొటెక్షన్ చేయాలి అంతకుముందు నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వేసేది ఒక రూపాయనలో తేడా లేనటువంటి పరిస్థితి పోస్టల్ డిపార్ట్మెంట్ అప్పుడు నీతి నిజాయితీగా డ్రెస్ కోడ్ వేసుకొని పోవాలన్నప్పుడు నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండే తర్వాత మా కుటుంబం వాళ్ళు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చేస్తున్న తోటి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది దాంట్లో తృప్తికరంగానే నేను చేశాను నా యొక్క శక్తి కొద్దీ నేను తృప్తికరంగా చేశాను ఎందుకు చేశానంటే వన సంరక్షణ సమితి కానీ తర్వాత ఇప్పుడు వైల్డ్ లైఫ్ వింగ్లో కానీ నేను చాలా ఎఫెక్ట్గా నేను చేశాను నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డు కూడా నాకు రావడం జరిగింది వన సంరక్షణ సమితిది ఎందుకంటే ఆ రోజులలో అప్పుడే వన సంరక్షణ సమితిలు వచ్చినాయి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మేము దానిలో హైదరాబాద్లో కూడా మేము ట్రైనింగ్ పోవడం జరిగింది దాని మీద నాకు ఒకటి అవార్డు కూడా రావడం జరిగింది నేను వైల్డ్ లైఫ్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా నేను చేసేది నేను జూలో కానీ నేను మే జూ కీపర్ ట్రైనింగ్ కూడా నేను ఒరిసాగా పోయి ట్రైనింగ్ కావడం జరిగింది దీంట్లో మా డిపార్ట్మెంట్లో నేను చేసేది ఏంటంటే వన సంరక్షణ సమితి లోపల కానీ లేకపోతే అటవీ వన్యప్రాణ విభాగం లోపల నేను చేసినప్పుడు నేను రెండు సాంచురీసు మన వరంగల్ జిల్లాలో ఉండేదండి రెండు సాంచరీస్లలో టోటల్గా ఓవరాల్గా నేను ప్రతి సంవత్సరం సెన్సస్లో పాల్గొనేది నాకు సెన్సెస్ టైగర్ సెన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ టైగర్ సెన్సెస్ చేయాలన్నప్పుడు మేలం మేము చేసేదండి ఎండాకాలంలో నీరు నిప్పు లేకుండా ఎటునారాయణ సెంచరీ పాకాల సెంచరీల లోపల మేము మా స్టాఫ్తో పాటు మేము అందరం కలిసి సెన్సర్ చేసి రిపోర్ట్ మేము స్టేట్కి పంపించేది దీన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఫండ్స్ రావడం కానీ వాటికి ఎంతో మేము దాని తోడ్పడేది అట్లాగనే నేను తర్వాత మళ్ళీ ప్రొటెక్షన్ పర్పస్లో టెరిటోరియల్ డివిజన్ కూడా వచ్చి అందులో కూడా నేను చేశాను దాంట్లో కూడా నా డిస్ట్రిక్ట్ అవార్డు రావడం జరిగింది డివిజనల్ అవార్డ్స్ కూడా చాలా ప్రతి సంవత్సరం డివిజనల్ అవార్డు తీసుకునేదండి నేను నాకు ఆ డిపార్ట్మెంటులో నాకు తృప్తికరంగా నేను చేశాను నా చూసినంతవరకు ఓకే మీకు ప్రమోషన్ వచ్చే టైంలో రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా ఐ మీన్ రిటైర్మెంట్ అయినట్టుగా సమాచారం ఉంది సో మీరు చాలా బాధాకరంగా అప్పుడున్నటువంటి పర్టికులర్ పొజిషన్లో మీ ఫ్రెండ్స్ని అతను చెప్పడం జరిగింది ఏం చెప్తారు దీని గురించి కొంతవరకు ఒప్పుకోవచ్చు అండి తెలంగాణగా వచ్చేటైతే మనకు కొంత ఉద్యోగాలలో ప్రమోషన్ రావడం కానీ మనకు ఒక జీవన స్టైల్ కూడా మారుతుందని ఉద్దేశం పడి తెలంగాణ ఉద్యోగంలో చేశారు అది తెలంగాణ వచ్చేది వచ్చిన తరుణం లోపల తది త్వరలోనే నేను రిటైర్ కావడం జరిగింది దాంతో ఏమైంది ఇమీడియట్ ప్రమోషన్స్ అన్నది నేను కోల్పోయాను నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను ఉద్యోగంలో జాయిన్ అయితే నాకు టూ థౌజండ్ లెవెన్లో నాకు ప్రమోషన్ వచ్చింది నెక్స్ట్ ప్రమోషన్ అంటే అంత లాంగ్ టైం పట్టింది ఇక్కడ ఇప్పుడైతే ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి అంటే మనకు ఆ ఒక అవకాశం ఇక్కడ వచ్చింది తర్వాత అప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ ఇది డివిజన్స్ అన్నీ చిన్నగా చేసి బీట్లు చిన్నగా చేయాలనే ప్రపోజల్స్ ఆ రోజులలో పెట్టిన బాబు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యింది అప్పుడు దాంతోపాటు ప్రమోషన్లు ఏమైనా అంటే తొందర తొందరగా ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా సరే ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు అది తృప్తకరం అట్లనే ఏం లేదు మనం సో మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీరు పర్టికులర్గా ఆ డిపార్ట్మెంట్ వైపు ఎందుకని అడుగులు వేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పర్టికులర్ కాలం గురించి నా యొక్క బాల్యం నేను వరంగల్ జిల్లా దేవునూరు అనే గ్రామంలో పుట్టాను ధర్మసా వరంగల్ జిల్లా ధర్మసా గ్రామంలో నేను ఇక్కడ పెరిగాను చిన్ననాటి నుంచి కూడా ఇక్కడే నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ నేను మల్టీపర్పస్ స్కూల్లో వేశాను ఆ తర్వాత నేను మాకు అప్పుడు ఆ రోజులలో మాకు డైరెక్ట్ మేము కాలేజీకి వెళ్ళకుండా ఎక్స్టర్నల్గా మేము బిఏ చేశాను ఎక్స్టర్నల్ ఎంఏ చేశాను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అది నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటూ నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను ఎక్స్టర్నల్గా ఎంఏ కంప్లీట్ చేసుకున్నాను ఈ తరుణంలోపే ఇమీడియట్గా మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది నాకు అయితే నా బాల్యం లోపల నేను చిన్ననాటిలో ఉన్నటువంటి కష్టాల కన్నా ఇప్పుడు నేను ఒక రకం మెరుగుగానే ఉన్నానని నేను భావించుకుంటున్నాను సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఏం మాట్లాడతారు అందరు సెటిల్డ్ అందరినీ సెటిల్ చేశారంట మీరు మీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అంటే ఇది కూడా మీ ఫ్రెండ్స్ నుంచి నేను రాబట్టడం జరిగింది అవునండి థ్యాంక్ యూ అండి మా అమ్మగారు ఒక బాధాకరం ఏంటంటే మా క్యాన్సర్తో మా అమ్మగారు చనిపోయారు మా నాన్నగారు టీచరు మా అమ్మగారు జరిగిపోయేటప్పటికీ అప్పుడు ఆ రోజులలో క్యాన్సర్ అని అంటే భయంకరమైనది చాలా ఖర్చు పెట్టుకున్నాం మా నాన్నగారు ఖర్చు పెట్టారు మా అమ్మకు వన్ ఇయర్ పాప ఉన్నప్పుడే క్యాన్సర్ వచ్చి ఎఫెక్ట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల క్యాన్సర్తో పాప ఉన్నప్పుడు మా చిన్న చెల్లె ఉన్నప్పుడు జరిగిపోవడం జరిగింది అప్పటికి నా మ్యారేజ్ అయింది నాకు పిల్లలు ఈ కుటుంబ భారాన్నంతా మా భార్య నేను మీ వేసుకొని మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు మేము అందరం సమిష్టిగా అంటే మా సమిష్టి కుటుంబం అప్పుడు మేము ఆ కష్టాలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయంటే కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది మా చిన్నపిల్లలు మా ఇద్దరు చెల్లెలను వాళ్ళ చదివించి మా నాన్నగారు ఖర్చు పెట్టేది వాళ్ళని ఒక ఇంట్లో ఖర్చులు కానీ వాళ్ళు కానీ మా నాన్నగారు పెట్టేది పోషణ మాత్రం మా మిస్సెస్ మేమంతా చేసుకుంటూ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మా పిల్లలలో కూడా ఎడ్యుకేషన్ చేసుకొని మా పిల్లలను కూడా మా మ్యారేజ్ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు మ్యారేజ్కి నేనంతా నాకైతే ఇప్పటికే తృప్తికరంగానే ఉన్నది వాళ్ళందరూ కూడా బాగున్నారు మా పిల్లలు కూడా బయటికి నేను పంపించడానికి ప్రయత్నం చేశాను అందరు కూడా బయటికి వెళ్ళిపోయారు యూఎస్లో ఉన్నారు ప్రస్తుతం మేము ఇద్దరే ఉన్నాము మా మిస్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్లో నా తదనంతరం ఆమె ఇప్పుడు ముప్పై సంవత్సరాలు చేస్తున్నది ఇప్పుడు ఆమె ఇక్కడ చాలా పేరు గల ఆఫీస్ ఇది ఇక్కడ దాదాపుగా పదకొండు వందల మంది పెన్షన్స్కు ఆమె ఇవ్వడం జరుగుతున్నది ఆమెకు నేను కూడా తోడు ఉంటాను తర్వాత ఇక్కడ ఎన్ఆర్జిఎస్ డబ్బులు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ కానీ అన్నీ కూడా ఆమె చేస్తుంటుంది ఇంట్లో వర్క్ చేసుకుంటుంది ఆమె కష్టంగా బాగానే చేస్తుంటుంది అండి ఓకే మీరు ఇన్ని చూశారు ఇన్ని చెప్పారు కదా అంటే మీ అనుభవ రీత్యా కావచ్చు మీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రీత్యా ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు సమాజం గురించి ఇప్పుడున్నటువంటి సమాజం ఇప్పటి వరకు మనం డెవలప్మెంట్ కంట్రీలనే ఇప్పుడు వస్తున్నాం ఇప్పుడు డెవలప్ అవుతున్నది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇట్లా స్థిరంగానే ఉంటుందా లేకపోతే యువత ఈ రీతిగా ఉండే ఉంటే మళ్ళీ తర్వాత మనం ఏమన్నా ఇబ్బందులు పడతావా అన్నది ఒక అనుమానం ఒకటి ఉంది యువత యువత మనకు ఎప్పుడైతే మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చి దేశానికి ఇది మనం పునాదిలాగా ఉందాం చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఇది డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది ఇంకా డెవలప్గా అవుతాం ఉదాహరణకు నేను ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత గ్రామ పంచాయతీలో కన్వీనర్గా కూడా పెట్టారు నేను కొన్ని మీటింగ్లలో కూడా చెప్పాను ఈ యువత ఇట్లా తయారవుతున్నది ఇట్లా కేవలం ఇంటి ముందు కూర్చొని కూడా మందులు తాగుతూ ఉన్నారు ఈ మాదక ద్రవ్యాలతోని పిల్లలు చాలా చెడిపోతూ ఉన్నారండి దాన్ని మెయిన్గా కంట్రోల్ చేయాల్సింది చట్టాల్లో రిజెక్ట్గా తీసుకురావాలి మాదక ద్రవ్యాలను పూర్తి కంట్రోల్ చేయాలి అటువంటిప్పుడు కొంత యువత అన్నది కంట్రోల్లోకి వస్తుందని నేను అనుకుంటున్నాను ఆ యువత కంట్రోల్కి వచ్చినప్పుడే మన డెవలప్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్గా మనం జరగ జరుగుతుంది నేను కన్వీనర్గా ఉన్నా నేను ఇప్పటికి కూడా ప్లాంటేషన్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ గ్రామ పంచాయతీలో ఎవెన్యూ ప్లాంటేషన్స్ కానీ నర్సరీస్ కానీ విజిట్ చేస్తూనే ఉంటాను వాళ్ళ సజెషన్స్ ఇస్తూనే ఉంటాను మా దగ్గర కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా నడుస్తుంది గ్రామ పంచాయతీ ఇప్పుడు దాంట్లో కూడా నేను అప్పుడప్పుడు మన పాల్గొని వాళ్ళకు కూడా నేను సేవ చేస్తుంటానండి ఓకే ఇన్ని చెప్పిన మీరు లక్ష్మీ మనోహర స్వామి గారు అంటే దేనికి స్పెషలైజేషన్గా ప్రజలు అనుకోవాలి ప్రజెంట్ లక్ష్మీ మనోహర స్వామి అన్నది నా యొక్క పేరు నేను అనేది ఏంటంటే మా తాతగారి కోరిక మేరకు నాకు నాకు నా నా పేర్లు ఉండేది దేవేంద్ర స్వామి అని ఇవన్నీ పేర్లు పెట్టి 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 ఆఖరికి నాకు లక్ష్మీ మనోహర స్వామి అని మా తాతగారు పేరు నిర్ణయించి అప్పుడు స్కూల్లో నమోదు చేయడం జరిగింది ఇది లక్ష్మికి నిలయము ఈయన మనోహరంగా మనం ఉంటాడు అనే ఉద్దేశం బట్టి నాకు పెద్దమ్మను అనే ఉద్దేశం బట్టి మా తాతగారు పెట్టారు నేను దాన్ని నిలుపుకుంటానికి నేను ప్రయత్నం చేస్తాను మాకు ఒకటి ఇక్కడ మఠం గుడి ఉంటుంది ఆ గుడి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మాకు వయసు చాతా శ్రీవైష్ణవళం కాబట్టి మాకు ఆ మా పూజా కార్యక్రమాలు కూడా ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో కూడా ఎప్పటికి పూజలు జరుగుతూనే ఉంటాయి మేము ఆ మా తాతగారి కోరిక మేరకే మనోహరంగానే ఉంటాను నేను సార్ లయన్స్ క్లబ్లో ఇప్పటిదాకా మీరు ఎలాంటి పదవిని అయితే ఆశించలేదు రాబోయే రోజుల్లో పని ఆశించబోతున్నారా నేను లైన్స్ క్లబ్లో పదవులు ఆశించడానికి నేను పోలేదండి కేవలం సేవా కార్యక్రమాలను చూసుకుందాం పదవుల కోసం ఆశించినంత మాత్రాన మనకి వచ్చేది ఏమున్నది కేవలం నేను సేవా కార్యక్రమాలకు అటెండ్ అవుతాను నన్ను చాలాసార్లు అడిగారు పిఎస్టీ తీసుకోమని ఇచ్చారు చాలా ఒక మూడు రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నేను ఇంటర్ కాగానే మీరు ఉండాలి సార్ అని కానీ నా ఆరోగ్యరీత నేను తీసుకోలేకపోతున్నాను నేను కొద్దిగా నాకు యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి నేను ఆ కార్యక్రమం అంత దూరం నేను ఎక్కువ శాతాన్ని చేయలేనని ఉద్దేశం పడి నేను పదవులను మాత్రం ఆశించట్లేదండి ఓకే మీ మనసులోని మాట అంటూ ఏమైనా ఉందా మీ మనసులోని మాట నా మనసులోని మాట ఏ అంటే ఒకటే మాట అండి యువత అన్నది తప్పుదారు పడకుండా దేశానికి ఉపయోగపడేటట్టు ప్రతిదీ మనం అక్షరం అన్నది నేర్చుకున్నప్పుడు దాన్ని మలుచుకొని దాన్ని మనం డెవ దేశానికి ఉపయోగపడే చేసినప్పుడే మనకు ఏమన్నది నిర్ణయం అక్కడికి పోతాం మనం అలాంటివి చేయట్లేదు కేవలము ఇప్పుడు మనం నేను చూసినంత వరకు పిల్లలు హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు అని అంటున్నారు రైట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఏది మన దగ్గర మన ఉండటానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది మనం దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ మన ఇంటెలిజెన్స్ మనం ఎంచుకొని పిల్లలు కనుక ఒక దారిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మన దేశానికి కూడా ఉపయోగపడతాం అటువంటిది మన పిల్లలు అన్నది మార్గదర్శకంగా ఉండాలి ఇప్పుడు మెయిన్ కారణం అది ఓకే సార్ సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏజ్ రీత్యా కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు లేకుంటే ప్రవృత్తి రీత్యా కావచ్చు కావచ్చు లేకుంటే ఫ్యామిలీ రీత్యా కావచ్చు అన్ని విధాలు చూసుకుంటే మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ అన్నీ రీచ్ అయ్యిలా లేకుంటే అవ్వాల్సిన అవసరం ఏమైనా మిగిలిపోయిందా ఇంకా నాకు నేను చిన్నప్పటికి కాబట్టి కష్టాలకి ఇప్పటికీ చాలానే సుఖంగా ఉన్నాను అండి నేను కష్టజీవిని ఏదైనా కూడా ఏదైనా ఒకటి పని చేసుకుంటూనే ఉంటాను ఇంట్లో ఎందుకనంటే ఇంట్లో కూర్చుంటే ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నాకు షుగర్ కూడా నాకు లేకుండా ఆఫ్టర్ రిటైర్మెంట్ వన్ రిటైర్మెంట్ అయిన తర్వాత వన్ ఇయర్కి వచ్చేది ఎందుకంటే మనం పని లేకపోతే ఏదో ఉంటుంది అయినా కానీ ఇంట్లోనే పని చేసుకుంటానంటే నాకు ఎలాంటి ఆశలు ఏం లేవు ఇప్పటికి ఉన్నదాక తృప్తికరంగానే ఉన్నాను నేను చిన్ననాటి కష్టాలకు ఇప్పటికి కొద్దిగా బాగానే ఉన్నాను నన్ను నాకు నా తృప్తికరంగానే నేను ఉన్నానండి సార్ ఇంకో క్వశ్చన్ సార్ లయన్స్ క్లబ్ అనేది ఇప్పటిదాకా మీకు ఏమి ఇచ్చింది మీరేం పుచ్చుకున్నారు అలాగే జీవిత పాఠం అనేది ఇప్పటిదాకా మీరేం నేర్చుకున్నారు లయన్స్ క్లబ్ మనకేమియేదనండి మనం దానికి ఇవ్వాలి ఎందుకనంటే లయన్స్ క్లబ్బు మనం సేవా కార్యక్రమం లోపల మనం పాల్గొని వాటిని గోలు వేసి ఎక్కడెక్కడెక్కడ అయితే ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా ఇంకా ఏదైనా కడు జీ బీదజీవులు ఉన్నా లేకపోతే లేకపోతే ఇంకా పిల్లలు కూడా కొద్దిగా చదువులేని స్తోమతలు ఉన్న వాళ్ళు వాళ్ళని డెవలప్ చేసుకోవడం కానీ అట్లాంటిది మనం చూజ్ చేసుకొని లయన్స్ క్లబ్ డెవలప్మెంట్ చేసుకోడానికి మనం దానికి మనం సహకరించాలి మనం చేయాలి వా అది మనకి ఇచ్చేదైతే అయితే ఏముండదని అంటే మనకు పేరు లైన్ క్లబ్ చేసింది క్లబ్ని సంస్థను మనం డెవలప్ చేయాలి ఆ సంస్థకు పేరు తెచ్చినప్పుడే మనం ప్రైమరీగా మనం బాగు చేసినట్టు అవుతుంది అది ప్రతి లైన్ క్లబ్ మెంబర్ కూడా అదే ఉద్దేశం కూడా చేరుతారు అదే ఉద్దేశంగానే ఇప్పుడు చేస్తున్నారు అంత అందుకే ఇంటర్నేషనల్గా ఇంత పెద్ద ఫేమస్గా ఇంత మన లయన్స్ క్లబ్లు అన్నది చాలా ఫేమస్ అది నేను చాలా తృప్తికరంగానే ఉన్నాను మనం దాని గురించి మనం ఆ క్లబ్ గురించి మనం ఆశించేది ఏం లేదు మనం దానికి చేస్తున్నాం జీవిత పాఠం జీవిత పాఠం లోపల మనం నేర్చుకున్నది నా జీవితంలో ఏ చిన్న వడదొడుకులు ఎన్నో చేసుకుంటూ ఉన్న వచ్చిన చాలా వడదొడుకులు వచ్చినాయి నా జీవితం లోపల నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడుకున్నప్పుడు మాకు తిండి లేకుండా అనారోగ్యాలకు పాలే వాపత్తి ఉన్నది ఆ జీవితంలో నా యొక్క బుడదొలకలు అవి నేను ఒక మధ్యలో నాకు మలేరియా పాజిటివ్ వచ్చి పోయే స్తోమతలో నేను కోమాలకు వెళ్ళిపోయే స్తోమతలో మళ్ళీ నాకు నర్సంపేట ఏరియాలో ఉన్నటువంటి జేయుడు డాక్టర్ జేయుడు నాకు జీవం పోషాడు నేను ఇప్పటి కూడా వారిని తెలుసుకుంటాను అయితే అతను వేసినటువంటి మెడిసిన్స్తో మళ్ళీ నేను ఈ కాలం వరకు నేను ఈ లయన్స్ క్లబ్ వరకు కూడా వచ్చి నేను సేవలు చేసే కార్యక్రమానికి అందుకున్నా లేకపోతే నేను ఎప్పుడో నాకు అంతమయ్యే జీవితం అంటే అటువంటి కష్టాలు కూడా జీవితంలో పడ్డాను ఇప్పటికీ అలాంటి కష్టాలు ఇప్పుడు ఏం లేదు నా ఫ్యామిలీని నేను చూసుకుంటే నేను ఇప్పటికైతే నా జీవితంలో బాగానే ఉన్నానండి ఇప్పటివరకు అయితే ఓకే సార్ సో ఇదండి ఈ వారము లక్ష్మి మరోహర స్వామి గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ అభివృద్ధి నేను చూసిన టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ నమస్కారం